ప్రత్యక్ష ఇట్లాంటి దుఃఖకరమైనటువంటి బాధాకరమైనటువంటి తీర్మానం నేనే ప్రవేశపెట్టవలసి రావడానికి నేను బాధపడతా ఉన్నా ఇట్లాంటి సందర్భం వస్తుందని చెప్పి నేను అనుకోలేదు ఇక్కడ నరసింహయ్య గారు నాకు వ్యక్తిగతంగా కూడా చాలా దగ్గర మిత్రులు అధ్యక్ష చాలా సంవత్సరాలు వారితో కలిసి పనిచేసినాం తెలంగాణ ఉద్యమాన్ని ఉద్రృతంగా కొనసాగించే టైంలో కూడా చాలా సందర్భాల్లో పాపం వారు బాధపడేది అధ్యక్ష మాకు కూడా మనసులో ఉందన్న పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పార్టీ కట్టుబడున్నాం మాకు కూడా మనసులు బాధపడుతున్నాయని చెప్పి కలిసి చెప్పేది అధ్యక్ష శాసనసభలో కానీ బయట కానీ మాట్లాడుతున్నప్పుడు చెప్పేది సరే మీరు పోరాటం చేస్తున్నారు కదా ఒక బాయిలింగ్ పాయింట్లో ఏదో ఒక స్టేజ్లో మేము కూడా జాయిన్ అవుతాం అండి అని చెప్పి చెప్పేది అధ్యక్ష అట్లా అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న మిత్రులు అధ్యక్ష స్టేషన్ గన్పూర్కు సంబంధించిన ఒక పెద్ద రాజిరెడ్డి గారని చెప్పి ఫ్రీడమ్ ఫైటర్ అధ్యక్ష సందర్భంలో ఢిల్లీ వెళ్తూ ఉంటే ఏపీ ఎక్స్ప్రెస్లో నేను ఆ ట్రైన్లో ఉన్నాను తెలుసుకొని పాపం ఆయన చాలా బోగీలు దాటుకొని నా దగ్గరకు వచ్చి నా చుట్టూ ఉన్న మిత్రులందరిని పలకరించి నన్ను కూడా పలకరించి ఇంత అన్యాయం జరుగుద్దని అనుకోలేదు బిడ్డ విశాలాంధ్రలో ప్రజారాజ్యం వస్తుంది ఏదో ఒరుగుతుంది అని ఆశించినాం కానీ ఇట్లా మోసపోతామని అనుకోలేదు నా దగ్గర పాతవి చాలా పత్రికలు ఉన్నాయి అవన్నీ మీకు పంపిస్తా అనలైజ్ చేయండి మాట్లాడండి నువ్వు మొదలుపెట్టిన ఉద్యమాన్ని మాత్రం వదిలిపెట్టద్దని చెప్పి చెప్పేది అధ్యక్ష రాజిరెడ్డి గారికి నేను దండం పెట్టి పెద్ద ఆయనని చెప్పి వయసులో ఉన్నాడు మీరు కూడా రావాలన్నా మీరంతా రావాలి కలిసి రాకపోతే కాదని చెప్తే నడవండి మీరు నడవండి మేము ఉన్నాం మీ ఎనిమిది ఎంబడే ఉన్నామని చెప్పి చెప్పేది అధ్యక్ష అట్లనే నరసింహయ్య గారు కూడా అనేక సందర్భాలు నరసింహయ్య గారు గురువుగారు అధ్యక్ష ఈ సందర్భంలో నేను తలుచుకోకుండా ఉండలేను నర్రా రాఘవరెడ్డి గారు అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే అద్భుతమైనటువంటి సామెతలు ఆయన ప్రజల వ్యక్తి అధ్యక్ష రాఘవరెడ్డి గారి శిష్యుడే నోముల నరసింహయ్య గారు రాజకీయాల్లో అతనికి అవకాశం ఇచ్చి తన సీటును తన శిష్యుని పెట్టి రాఘవరెడ్డి గారు గెలిపించారు అధ్యక్ష అనేక సందర్భాలు అధ్యక్ష జ్ఞాపకం చేసుకుంటే ఎస్ఎల్బిసి కాలువకు సంబంధించి అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి సొరంగం వద్దు కాలువనే తవ్వాలని చెప్పి మేమందరం అభిప్రాయం అధ్యక్ష మాది కానీ మా మాటకు విలువ లేదు ఆ రోజు అఖిలపక్ష సమావేశాన్ని పిలిస్తే రాఘవరెడ్డి గారు పోయి ఒప్పుకొని వచ్చారు అధ్యక్ష ఆయన వెంట నరసింహయ్య గారు ఉండే ఆ సమావేశానికి పోయి వచ్చారు మేము కోమానికి వచ్చిన అందరం తెలంగాణ యువశాస్త్ర సభ్యులు ఆ రోజు ఉన్నోళ్ళు అన్నా రాగా నన్ను పెట్టి ఒప్పుకునేవి నాకు అర్థం కాదు ఏమో ఏం చేయాలి ఐటీ పాముల కాడ దాటుతుందట కాలువ అంటే మా మిత్రుడు జగదీష్ రెడ్డి గారు నేను పదే పదే చెప్తా ఉంటే ముచ్చట ఐటీ పాముల కాడ దాటుతుందట ఇక ఆ మూసి ప్రాజెక్టు నీళ్ళు వస్తాయంటే ఒప్పుకున్నా బతికుండగా చూస్తా అని ఇదంతా ఎందుకు మరి రాగానే మన తెలంగాణ కోసం పోరాడదాం పారాది అంటే ఇక కానీ తారు బిడ్డ ఇప్పుడు ఈ విధమైనటువంటి భావన అట్లాంటి భావన కలిగినటువంటి వ్యక్తి నరసింహయ్య గారు అధ్యక్ష చాలా బాధపడేది చాలా సందర్భాలలో సభలో చర్చ వచ్చినప్పుడు మంచి చెడ్డ జరిగినప్పుడు ఆయన ఆయనకి ఎటువంటి బీమారి కూడా లేకుండా అధ్యక్ష దురదృష్టవశాత్తు వయసులో కూడా నాకంటే కొంచెం చిన్నే ఒక సంవత్సరం బహుశా నాకంటే చిన్నవాడు అని అనుకుంటున్నా హఠాత్తుగా రాత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నేను అంత్యక్రియలు కానీ పోతే వాళ్ళు అదే చెప్తా ఉన్నారు ఏం జబ్బు లేదు ఏం లేదు ఆయన కరోనా వచ్చి పోయింది అధ్యక్ష బాగా ఉండిరి ఉదయం ఇట్లాంటి దుర్వార్త వచ్చింది చాలా బాధపడ్డాము ఈ తీర్మానం నేను ప్రవేశపెట్టడం నా దురదృష్టంగా భావిస్తూ తప్పదు కాబట్టి విధి బలీయమైంది కాబట్టి ఈ సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నా అధ్యక్ష ఉద్యమశీలి ప్రజానాయకుడు స్వర్గీయ శ్రీ నోముల నరసింహయ్య గారు సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపించిన వ్యక్తి పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ చైతన్యాన్ని పుణికిపుచ్చుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే వారి జీవితాన్ని అంకితం చేశారు విద్యార్థిగా న్యాయవాదిగా కమ్యూనిస్టు నాయకుడిగా శాసనసభ్యునిగా
श्री नोमुल निरंतर प्रजा सेवलो गड़िपार 1956 जनवरी 9 नल्लगोंड जिल्ला नकरेकल मंडलम पालें ग्रामंलो पेद यादव कुटुंबंलो जन्मिंचिन श्री नोमुल नरसिंहय्य गारु उस्मानिया विश्वविद्यालयंलो एमए एलएलबी पूर्ति चेशारु। विद्यार्थी दश नुंडे उद्यमालकु नायकत्वं वहिंचारु। న్యాయవాదిగా పనిచేస్తున్న తరుణంలో కూడా ఆయన పేద ప్రజల పక్షం వహించి ప్రజా న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు। కమ్యూనిస్ట్ దృక్పథం కలిగిన నరసింహయ్య గారు సమాజంలో దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్మించారు। తన ఆశయాలకు అనుగుణంగా సీపీఎం పార్టీలో చేరారు। నకరేకల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం శాసనసభ పక్ష నాయకుడిగా ఎదిగేదాకా సాగింది। శాసనసభలో తెలంగాణ నుడికారం ఉట్టిపడే విధంగా సామెతలు చెలోక్తులతో కూడిన నోముల నరసయ్య గారి ప్రసంగాలు ప్రత్యేకంగా ఆకర్షించేవి। ప్రతిపక్ష నేతగా శాసనసభలో ఏ విధంగా వ్యవహరించాలో హుందాతనాన్ని ఎలా ప్రదర్శించాలో ప్రజల సమస్యలను ప్రభావపూర్వకంగా సభలో ఎలా ప్రస్తావించాలో నేటి తరం నాయకులు నోముల నరసింహయ్య గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను। అధ్యక్ష ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల సాగునీటి హక్కుల కోసం నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతుల ప్రయోజనాల కోసం స్వర్గీయ నరసింహయ్య గారు నిరంతరం పోరాడారు। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నకరేకల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికై ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడ్డారు। సీపీఎం పార్టీకి విశేష సేవలు అందించిన శ్రీ నోముల నరసింహయ్య గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరితో విభేదించి ఆ పార్టీ నుంచి వైదొలిగారు। తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారానే తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయనే విశ్వాసంతో టిఆర్ఎస్ పార్టీలో చేరారు। 2018 లో టిఆర్ఎస్ తరఫున నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు। నియోజకవర్గం అభివృద్ధి కోసం చివరి శ్వాస వరకు కృషి చేశారు। పేద యాదవ కుటుంబంలో జన్మించిన నోముల నరసింహయ్య గారు బడుగు వర్గాల ప్రతినిధిగా వారి సంక్షేమం కోసం నిరంతరం తపించారు। 64 ఏళ్ల వయసులో గత డిసెంబర్ లో గుండెపోటుతో ఆయన ఆకస్మికంగా మరణించడం తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు। ప్రజా పోరాటాలను అభిమానించే వారందరికీ ఆయన మరణం తీరని దుఃఖాన్ని మిగిల్చింది। వ్యక్తిగతంగా నాకు ఎంతో సన్నిహితులైన నోముల నరసింహయ్య గారు తెలంగాణ అభివృద్ధి కోసం తన ఆలోచనల్ని నాతో నిరంతరం పంచుకునేవారు। వారి ఆత్మీయతను విలువల పట్ల నిబద్ధతను నేను ఎప్పటికీ మరవలేను। నిజమైన ప్రజానాయకుడిగా నోముల నరసింహయ్య గారు తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు। వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఈ సభ తీర్మానిస్తున్నది। అధ్యక్ష జగదీష్ రెడ్డి గారు అధ్యక్ష